లష్కర్ బోనాల సందర్భంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా పరిస్థితుల్లో గత ఏడాది సరిగ్గా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారి చెప్పగా స్వర్ణలత పూజారి ప్రశ్నకి సమాధానమిచ్చారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా నన్ను నమ్మి పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా. అమ్మకు ఇంత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు. ప్రతి ఒక్కరిని నేను కాపాడుకుంటా. ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వనని తెలిపింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, మహంకాళి ఏసీపీ రమేష్, మహంకాళి సర్కిల్ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్ మరియు పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షాల వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు, కానీ నేనున్నాను మీకు. మిమ్మల్ని కాపాడేది కూడా నేనే, కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీరు బాధపడకండి, నేను మీ వెంట ఉండి నేను నడిపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కానీ అమ్మకింత చేసినాం కానీ మాకేం ఒరగలేదని మీరు మాత్రం మనకండి రవాలకు. మీ కష్ట నష్టాల్లో నేను పాల్గొనేదాన్ని నేను మీకు. అమ్మా జగన్మాత చాలా సంతోషం. సస్య సంపద కాళీ పంటలు అన్నీ ఆనందంగా ఉండేటట్టుగా ఈనాడు నిజంగా నువ్వు దివ్యమైనటువంటి వాక్కుని తెలియజేసి నీ ఆనందాన్ని వ్యక్తం చేశావు. కాకపోతే భక్తులందరినీ కాపాడాలని కాపాడతామని ఆశిస్తూ నా ప్రజలందరినీ నేను వెన్నుంటి ప్రతి ఒక్కరిని నేను గ్రామంలోనే ప్రజలందరినీ కానీ తప్పనిసరిగా నేను కాపాడతాను, మీ వెంటే ఉంటాను. నేను ఎటువంటి ఆపద రానివ్వం, ఎంత పెద్ద ఆపద వచ్చినా కానీ తొలగించేదాన్ని నేనున్న కదా బాలక.